ఇంకే రోజు ఏడైతే 21వ తేదీ నవంబర్ నెల 2023 మంగళవారం ఇంకే రోజు మనం అనంతపురం మార్కెట్లో టమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటి పైన తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఏళ్ళలో తెలుసుకుందామండి. వీటన్ని తెలుసుకునే ముందే నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవడైనా సో ఒక లైక్ చేయండి. మీరు లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే చాలా వరకు అయితే యూస్ఫుల్ అయితే ఉంటుందండి. సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవడో విషయానికి వస్తే మనకు తెలిసినదే అనంతపురం మార్కెట్ అయితే కేవలం 15 కిలోల బాక్స్ మాత్రమే ఉంటాయి. నేను పైన కొన్ని మండలకు మాత్రం దిగుమతి అయితే తగ్గింది. దిగుమతి తగ్గడం వల్ల ధర అయితే పెరిగింది. వెల్లంపాట్లు కూడా నేనైతే పోల్చుకున్నట్టయితే పర్వాలేదండి, కొంచెం స్పీడ్గానే ఉంది మార్కెట్ అయితే. నేడిపోయిన స్పీడ్గానే ఉంది, నేడిపోయిన ధర కూడా పెరిగింది. ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఇప్పటికాయలు క్వాలిటీ లేని కాయలు విటమిన్ హైస్తే సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండే కాయలు మాత్రం 150 రూపాయలు ఇంకా ప్రారంభమై 160, 70, 80, 90, 250, 60, 70, 80, 90 300 రూపాయల వరకు అయితే సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీ ధరలు అయితే వెళ్ళాయి. 160 రూపాయలు ఇంకా ప్రారంభమై 300 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీ ధరలు అయితే వెళ్ళాయి. ఇంకా అనంతపురం మార్కెట్లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఈ ఫస్ట్ ర్యాంకింగ్ క్వాలిటీ అనే టాప్ అండ్ టాప్స్ కొడితే మనకి ఇప్పటి వరకు అయితే ఈ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు మాత్రం 300 రూపాయలు ఇంకా ప్రారంభమై 350, 60, 70, 80, 90 400 రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 300 రూపాయలు ఇంకా ప్రారంభమై 400 రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో ఈ సూపర్ టాప్లు కూడా కేవలం అక్కడక్కడ ఒకటి లాట్లో పడుతూ ఉన్నాయి. మనకి మొత్తానికి మార్కెట్ నిన్నటిపోయిన స్పీడ్ ఉంది. మరి చూద్దాము ఈ సూపర్ టాప్ అనేది ఎంతకన్నా పెరుగుతుందా లేదా అని.